మీరు ఏ విధంగా గ్రామాలలో ఇప్పటికే విస్తృతంగా ప్రచారం చేసుకుంటా ఉన్నారు, 2000 ఇస్తాం ఓటుకు, 3000 ఇస్తాం, 4000 ఇస్తామని చెప్పి చెప్పేదే కాకుండా మీ ప్రయత్నాలన్నీ ఏ విధంగా ఉన్నాయి, మీరు పోలీసులను ఏ విధంగా వాడుకుంటా ఉన్నారు? గతంలో ఏ ముఖ్యమంత్రి అయినా ఏ పార్టీ అయినా గానీ చంద్రబాబు వాడుకున్నంతగా పోలీస్ వ్యవస్థను దుర్వినియోగం చేసిందా? మరి ఇవన్నీ కూడా పెట్టుకొని గురువింద సామెతగా ఆయన తను చాలా గొప్ప వ్యక్తిని, సచ్చీలుణ్ణి, మరి ఇతరత్రులందా కూడా చాలా పనికిరాని వాళ్ళు అని చెప్పే ప్రయత్నం ఆయన చేస్తూ ఉండడం అంటే చాలా బాధాకరం. ఇది సహించరాని ప్రజాస్వామ్యంలో. ఇంకా ఈ రోజు జరుగుతుంది, ఇప్పుడు కూడా అక్కడే ఇద్దరు రెండు పార్టీలకు సంబంధించిన వారు ప్రకాశం జిల్లాలో ఒంగోలు మాజీ శాసనసభ్యుడు, తర్వాత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కమ్మవారిపాలెంలో వైసీపీ కార్యాలయం ఓపెన్ చేయకపోతే రాళ్లు రువ్వడం, గలభా చేయడం, మా ఊర్లో పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయడానికి వీల్లేదని చెప్పి చెప్పడం, ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ చేస్తానడం, అంటే ఎక్కడికి వెళ్తా ఉన్నాం మనము ప్రజాస్వామ్యంలో? ఎవరికి హక్కు లేదా ఏ గ్రామంలో ఎవరు ఓట్లు వాళ్ళు వేసుకోవడానికి, ఇక్కడ ఎవరు పార్టీ ఆఫీస్ వాళ్ళు ఓపెన్ చేసుకోవడానికి అర్హత లేదా? మరి ఒక డిక్టేటర్ మాదిరి మా ఊర్లో పార్టీ ఆఫీస్ పెట్టకూడదు అంటే దానికి పోలీసులు మద్దతు ఇవ్వడం అనేది చాలా దురదృష్టకరం. పోలీస్ వ్యవస్థను ఇంత పెద్ద ఎత్తున దుర్వినియోగం చేస్తా ఉన్న చంద్రబాబు నాయుడు మరి ఇతరుల గురించి, ఇతర పార్టీల గురించి మాట్లాడే అర్హత లేదానికి ప్రజాస్వామ్యం మీద ఆయనకు అసలు నమ్మకం లేదు. గతంలో కానీ ఇప్పుడు కానీ చూస్తే ఆపర్చునిస్టిక్ పాలిటిక్స్ చేయడము చంద్రబాబుకు అలవాటు తప్ప మరి ఎవరు కూడా ఆ విధంగా దిగజారి ఒకరోజు ఒక పార్టీతో ఇంకో రోజు ఇంకో పార్టీతో సమయానుకూలంగా వ్యక్తులను మార్చడం, పార్టీలు మార్చడం ఇవన్నీ చేయడం చూస్తే ఆయన ఏ విధంగా ఈ రాజకీయాలు చేస్తున్నాడు, ఎన్నికల కోసం, ఎన్నికల్లో గెలవడానికోసం ఏ విధంగా తన శక్తి వ్యక్తులన్నీ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా చేయకుండా ఇతరత్ర విధానాలతో ముందుకు పోతా ఉన్నాడో మనకు అర్థమవుతా ఉంది. తప్పకుండా ప్రజలు తగిన బుద్ధి చెప్తారు. మీరు ఇప్పటికైనా పోలీసు వ్యవస్థను వారి ఇష్టానికి వదిలి న్యాయబద్ధంగా పనిచేయమండి, ప్రజాస్వామ్యం కాపాడే విధంగా వాళ్ళు వ్యవహరించమనండి. ఈ దొంగ ఓట్లు తీసే కార్యక్రమం అనేది మామూలుగా జరుగుతుంది, కానీ ఉన్న వ్యక్తులకు ప్రజాస్వామ్యంలో ఓటు వేసుకునే హక్కు ఉంది, ఓటు వేసుకునే హక్కును కాలరాచే విధంగా దొంగ సర్వేల పేరుతో ట్యాబ్లు ఇచ్చి యువకులను పంపించి గ్రామాలలో ఓట్లన్నీ కూడా తీసేయడం అనేది చాలా దుర్మార్గం. ఈ విధంగా ఎవరు కూడా ఇంతవరకు వ్యవహారం చేయలేదు. ఇది కొత్త పద్ధతి, ఇది మేము ఇన్నేళ్ల రాజకీయంలో చూస్తా ఉన్నాం, కానీ ఇప్పుడే మేము కూడా దీంట్లో ఒక పాఠశాల బాలుడు నేర్చుకునే పరిస్థితిని చంద్రబాబు కల్పించాడు. ఏ విధంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయాలా, ఏ విధంగా ప్రజాస్వామ్యంలో కూడా మనం అక్రమ పద్ధతుల్లో ఎన్నికలకు పోవాలా అని చెప్పి ఆయన ఈరోజు ఏదైతే ప్రయత్నం చేస్తా ఉన్నాడో దాన్ని అందరూ కూడా జాగ్రత్తతో ఈ రాష్ట్ర ప్రజలు వ్యవహారం చేస్తారు. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తన అందరూ కూడా మద్దతుదారులు అందరూ కూడా మద్దతుగా నిలబడతారు. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో అధికారంలోకి రావడం తథ్యం. దాన్ని చంద్రబాబు నాయుడు ఏ విధంగా ఆపినా కానీ అది ఒక మామూలు ప్రయత్నం కాదు, ఒక మలిచే సూర్యుణ్ణి ఒక అరిచేత్తో అడ్డుకోవడం అనే ప్రయత్నం చంద్రబాబు చేస్తా ఉన్నాడు. ఎవరు కూడా దాన్ని ఆపలేరు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం ఖాయం. నీ అక్రమాలన్నీ కూడా ఓటు కోట్లు కేసు కానీ లేకపోతే ఈ ముసుగులన్నీ కూడా ఏవే వేశావో, వాటిలో ఏమేం చేశారో అవన్నీ కూడా బయటికి తీస్తాం. తప్పకుండా నువ్వు ఏ విధంగా వ్యవహరిస్తా ఉన్నావో వాటినన్నింటినీ కూడా మీకు బుద్ధి చెప్పే విధంగా వ్యవహారం చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడుకి మరి వారి మద్దతుదారులకు అందరికీ కూడా హెచ్చరిస్తా ఉన్నాను.